హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు ఒక ముఖ్యమైన నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నుంచి ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సిందల్లా ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కేఎస్ భరత్ గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ కుప్పం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు 30,722,000 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకుంటే 2,13,000 చేంజ్ అనమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం కుప్పం నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి హవా ఉన్నా కానీ చాలా క్లిష్టమైన టఫ్ ఫైట్ అయితే నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ 2-3 రోజుల్లో ఉండే పోలింగ్స్ అవ్వచ్చు అండ్ అక్కడ చేసే ఎలక్షన్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, ఇవి చాలా ప్రభావం చూపిస్తాయి. అటు చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉంది, కానీ అది సడన్గా వైఎస్ఆర్సీపీకి కూడా వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు టఫ్ ఫైట్ అయితే బాగా ఎదుర్కొంటున్నారు. సో చివరి నిమిషంలో ఏది ఏమన్నా జరగవచ్చు. సో కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారు కైవసం చేసుకోవచ్చు, లేదు వైసీపీ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థి కూడా కైవసం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ఎవరు నెగ్గినా కానీ మెజారిటీ అనేది చాలా తక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్ కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. అలానే మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెస్ట్ లో ఉంటాయి. అంతేకాదు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్ లో ఉంటాయి. ఇవన్నీ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.